సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కావలి ఆర్డీఓ కార్యాలయ గేటు వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ నేతలు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టులు చేయడాన్ని వారు ఖండించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నేతలు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల మీద, అదేవిధంగా ఉద్యోగుల మీద పోలీసుల యొక్క కేసులతో భయపెడుతూ ఉద్యోగులను ఉపాధ్యాయులు భయభ్రాంతులు చేస్తూ తప్పుడు కేసులు చేస్తూ దానికి నిరసనగా ఈరోజు ప్రతి మండలంలో కూడా, అదేవిధంగా తాలూకా కేంద్రంలో, అదేవిధంగా కలెక్టరేట్ల దగ్గర ఈ నిరసన కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన పాటను నిలబెట్టుకోవాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. సిపిఎస్ అమల్లోకి వచ్చినటువంటి రోజుని విద్రోహ దినంగా పాటిస్తూ గత చాలా సంవత్సరాలుగా ఉద్యోగులు వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం కార్యక్రమాలు ఏమీ జరగకూడదు అన్న వైఖరితో ప్రభుత్వం ముందు నుంచి ఉద్యోగులను అరెస్టులు చేయడం, బైండ్ ఓవర్ నోటీసులు ఇవ్వడము, ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా జరగకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా నిరంకుశంగా వ్యవహరించింది. అయినప్పటికీ ఈరోజు మేము విద్రోహ దినం పాటిస్తూ యూటీఎఫ్ పక్షాంతో మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. యూటీఎఫ్గా మేము మొదటి నుంచి సిపిఎస్ రద్దును కోరుతూ ఉన్నాము. ఈ రద్దులో భాగంగా మిగిలిన రాష్ట్రాలు సిపిఎస్ విధానాన్ని అమలు పరిచినప్పటికీ పునరాలోచించి మళ్ళీ ఓపీఎస్ తెచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మన ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేకుండా అసలు ఉద్యమాల్ని అణిచివేసేసి బలవంతంగా దాన్ని ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు ఆ విధమైన ఆలోచనలు ఏమీ చేయకుండా సిపిఎస్ఏ ఉండాలి, లేదంటే ఇంకా అంతకన్నా ఘోరమైనటువంటి విధానాన్ని ఉద్యోగస్తుల మీద ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు మేము ఇది చేస్తూ